అంకతి కృష్ణ గారు, మీకు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, మీకు మొత్తం ఆవులు ఎన్ని ఉన్నాయి? 70 వరకు ఆవులు ఉంటాయి సార్. ఇంతకుముందు 90 వరకు ఉండే, దాంట్లో కొన్ని వయసు ప్రాబ్లంతో చనిపోయినాయి సార్. ఇంకొన్ని దాంట్లో వచ్చి కంకలు నమ్మేసినాం సార్. ఇప్పుడు 65-70 దగ్గర దాకా ఉంటాయి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆవుల పెంపకం చేస్తున్నారు మీరు? సంవత్సరాలు అంటే చెప్పడం కష్టం సార్. మా తాతగారి దగ్గర ఉండే సార్ ఆవులు, ఆయన చనిపోయినారు. వాటిని అమ్మకుండా మా నాన్నగారు మెయింటైన్ చేసింది సార్ ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా మా నాన్నగారు వాటికి ఏం అవసరం ఉన్నా అవన్నీ మేము తీసుకుపోయి ఇస్తాం సార్. ఊళ్ళో మొత్తం చూసుకునేది మా నాన్నగారే సార్. వాటిని అమ్మకుండా అట్నే ఉంచుకున్నాం మేము, అంటే పెంపు చేస్తున్నాం సార్. అంటే కంకలి మాత్రమే అమ్ముతారు? అవును సార్. అయితే వాటికి మందలు కొట్టిస్తారా, మీరు ప్రత్యేకంగా మేపుతారా వాటికి? పాలిచ్చే ఆవులకు ఉదయం సాయంత్రం వెళ్ళు చేనులకు వెళ్ళి తెప్పించేస్తాం సార్. గడ్డి అవును సార్. మిగతా వాటికి ఇద్దరు మనుషులు ఉన్నారు సార్, రోజు దినమంతా మేపుకొని వస్తారు సార్. అంటే పాలిచ్చే ఆవులు సపరేట్ మేపుడు, పాలియన ఆవులు సపరేట్ మేపుడు, అట్లా ఏమైనా ఉన్నదా? కలిపి మేపిస్తారు? అట్లాంటిది ఏం లేదు సార్, అన్నీ కలిసి పొద్దున్న తీసుకెళ్తారు, సాయంత్రం వరకు మేపుకొని తీసుకొస్తారు. ఇక ఈ పాలిచ్చే ఆవుల్ని విడిగా కట్టేసి పొద్దున సాయంత్రం గడ్డి వేస్తాం సార్. ఎంత పెద్ద కూట్టం కావాలా 70 ఆవులకు? ఉన్నా సార్ మాది, అంటే ప్లేస్ పెద్దగానే ఉన్నా సార్ మాది. మరి బర్రెలు లాంటివి పెంచాలని ఆలోచన రాలేదు అట్లా? బర్రెలు పెంచడం ఎందుకో మరి సార్, అంటే ఫస్ట్ నుంచి మా ఇంట్లో ఆవులే ఉన్నాయి, వాటినే మెయింటైన్ చేస్తున్నాం సార్. బర్రెలు అంటే ఒకటి రెండుగా మామూలుగా ఒకటి రెండు ఉంచుతాం, కానీ పెద్ద మొత్తంలో మాత్రం ఆవులే ఉంటాయి సార్. ఆవులు ఏమన్నా పాలు పెడతారా, ఆవుల పాలు? అవును సార్, మాకు 12 మంత్స్ ఆవు పాలు అందుబాటులో ఉంటాయి సార్. ఎన్ని లీటర్లు రోజుకి ఇస్తాయి పాలు మొత్తం? మొత్తం ఇచ్చేటివి ఉండేది సార్, దానికెళ్ళి ఒక 10 ఆవులు అట్లా ఇస్తాయి సార్. ఎన్ని లీటర్లు వస్తాయి రోజుకి? రోజుకు 7-8 లీటర్స్, 10 లీటర్స్ వరకు వస్తాయి సార్. అమ్మేస్తారా వీటిని? మా అవసరంకు అంటే మా అవసరం ఉంచుకున్న తర్వాత మిగతా అమ్మేస్తాను సార్. ఎన్ని అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారు, ఎట్లా అమ్ముతారు? అది ఊళ్ళోనే సార్, ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. అయితే ఈ ఆవులకి ఇంకా దాణా ఎలాంటివి తీసుకొని వస్తారు మీరు? వ్యవసాయ అధికారి వద్ద స్కీమ్ ఉంటుంది సార్, అది ఒకటి దాణా కొరకు, ఆ స్కీమ్లో కడతాం. తర్వాత చేనులో మక్క గడ్డి, మళ్ళా మామూలు గడ్డి కూడా వేస్తాం సార్. ఇప్పుడు కూడా 25 కేజీస్ అలిగినాం సార్, అంటే ఎండాకాలం వాడడానికి. పని మనుషులు కోసుకొస్తారు సార్, వాటితో పాటు వేరే దాణ కూడా తీసుకెళ్ళి ఇక్కడికి వెళ్ళి పత్తి గింజలు పిండి అట్లాంటివి కొనుక్కెళ్తాం సార్. ఎంత తీసుకొని పోవాలి అట్లా మీరు? దినమంతా బయటనే మేచేస్తాయి కదా సార్, ఏ పొద్దున సాయంత్రం మనం కొంచెం కొంచెం. ఇప్పుడు మళ్ళీ తొగరి కూటారు ఉంటుంది, సోయాబీన్ కూటారు ఉంటుంది, జొన్న కూటారు ఏమైనా ఉంటుందా? జొన్న చొప్ప ఉంటుంది సార్. అంటే చాప్ కట్టర్ ఉందా మీ దగ్గర? చాప్ కట్టర్ కూడా ఉంది సార్. ఇట్లా ఎంత కట్ చేస్తారు చొప్ప రోజుకి? అంటే ఇంట్లో మేపేది తక్కువనే సార్, వీటికి బయట ఇద్దరు మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళు దినమంతా బయట మేపుకొస్తారు. ఇప్పుడు ఎండాకాలం కష్టం అవుతుంది కదా వాటిని మేపడం? 2 నెలలు కష్టం అవుతుంది అని 6 నెలల కొరకే సార్. ఇప్పుడు 25 కేజీస్ గడ్డి విత్తనాలు చేనులో పోసినాం సార్ ఆల్రెడీ. ఇక వాటితో ఈ 2 నెలలు జూన్ వరకు వాటితో గడపాలి సార్, ఆ గడ్డితో మెయింటైన్ చేయాలి. వర్షాకాలం అన్నా ఎక్కడ మేపుతారు, అడవులలో మేపుతారా వీటిని? అడవులు ఏం లేదు సార్ మన దగ్గర, కొన్ని అంటే ఏమన్నా ఎవరైనా చేన్లు చేయని పడితుంటే వాటిని పట్టుకుంటాం కొన్నిటిని. తర్వాత ఒక దగ్గరలో ఒక గుట్ట ఉంది సార్, ఒక 1-2 కిలోమీటర్స్లో, అక్కడికి కూడా తీసుకెళ్తారు. మళ్ళా మా ఊరుకు దగ్గరనే వాగు ఉంటుంది సార్, పొద్దున సాయంత్రం వాగులో కూడా అంటే వాటిని ఇది వేస్తూ ఉంటారు సార్. కడుగుతారా వీటిని? అవును. అంటే వాగులని కడుగుతారా? అవును. అయితే ఇవి ఏ రకం ఆవులు మీ దగ్గర ఉన్నాయి? లోకల్ సార్ మా దగ్గర ఉన్నాయని, చిన్న అంటే పెద్ద ఆవులు ఏం కావు, జెర్సీ అట్లాంటివి ఏం కావు, లోకల్ ఆవులే సార్ మొత్తం. అంటే క్రాసింగ్ ఎట్లా చేస్తారు, కంకలు ఉంటాయా? అవును సార్, అందులో 57 కంకలు ఉంటాయి. బయట నుంచి కూడా కొనుక్క, బయట నుంచి అంటే లోకల్గానే వేరే వాళ్ళతో మంచి చూసుకుంటాం సార్. ఒక్కోసారి అంటే ఎత్తు చూసి కొంచెం వాటిలోనే లోకల్ దాంట్లో పెద్ద చూసుకుంటాం సార్. ఇట్లా క్రాసింగ్ హాస్పిటల్ తీసుకుపోరా? తీసుకుపోం సార్. అట్లా తీసుకుపోతే బాగుంటుందచ్చు, పాలెక్కిస్తాను అనిపించాలి అట్లా? మరి పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి సార్ ఎక్కడికి తీసుకెళ్ళాము, అయినా ప్రతి సంవత్సరం ఒక 20-25 నుంచి ఈంతాయి సార్ మా దగ్గర. అట్లా ఈంతాయి కాబట్టి. అయితే అప్పటికి టీకాలు ఇంజెక్షన్లు ఎట్లా ఇస్తారు మీరు? ప్రతి సార్ అంటే ఏమైనా ఒకదానికి ఏమైనా ప్రాబ్లం కనబడదు అంటే డాక్టర్ గారికి చెప్తాం సార్, గవర్నమెంట్ డాక్టర్ వచ్చి టీకాలు ఇచ్చిపోతారు. ఇక మామూలుగా వాళ్ళ క్యాంపులు ఉన్నప్పుడైతే ప్రతిసారి ఇప్పిస్తాం సార్. మీరు ఎన్నో ఆవుల్ని చూసుంటారు, ఎన్నో ఆవులు ఈనుంటాయి ఇప్పుడు. ఇదే ఆవుకు ఇట్లా ఈనేటప్పుడు ఇబ్బంది ఎదురైనట్టు సిజేరియన్ టైప్ అటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? ఆవులకేం కాలేదు సార్, గేదెక్క అయిండే సార్ అంతకుముందు ఒకసారి. ఎట్లా అయింది అది? అది మళ్ళీ డాక్టర్ని ఇక్కడ దూదరాం సార్ అని ఉండే, మళ్ళా వినోద్ డాక్టర్ అని ఉండే, వాళ్ళు వచ్చి దూడని తీసి కుట్లు కింద వేసేసి వెళ్ళిపోయింది సార్. అక్కడ మీ ఊళ్ళోనే సార్? ఊళ్ళోనే. అంటే కట్ చేసి సిజేరి చేసి? అవును సార్. అయితే వాటికి ఇంజక్షన్లు ఏమైనా వచ్చినప్పుడు డాక్టర్ మీకు ఫోన్లో చెప్తాడా, ఇంజక్షన్ మీరే ఇవ్వండి అని అడిగినట్లా? ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మేము డాక్టర్కి ఫోన్ చేస్తాం కదా సార్, వాళ్ళకు రావడానికి లేట్ అయితే మాత్రం దానికి ఏం ప్రాబ్లం ఉన్నదని అడిగితే, దాని లక్షణాలు చెప్తే
పేరు చెప్తే మేము వచ్చి మెడికల్కి వెళ్ళి అర్జెంట్ తీసుకొని పోయి వేపిస్తాం సార్. ఒక కావు దాదాపుగా ఎన్నిసార్లు అయినవచ్చు అట్లా? మాకు తెలిసైతే సార్ 4-5 సార్లు అయితే మా దగ్గర ఈయనయ్యాయి సార్. ఇక ఒక ఆవును కొనేటప్పుడు ఎటువంటి ఆవు చూసి కొంటే బాగుంటుంది అంటారు? మేము సార్, మేము ఏమన్నా ఎవరికైనా పాలకూరకు అడుగుతే అమ్మడం తప్ప మేము ఇప్పటి వరకు కొనలేదు సార్. అంటే మా ఇంట్లో దగ్గర దగ్గర 20-30 సంవత్సరాల నుంచి ఉన్నాయి, వీటినే వాటికి పుట్టిన పిల్లల్ని ఉంచుతా పోతున్నాం, పెంచుతా పోతున్నాం, కానీ మేము మాత్రం స్పెషల్గా ఏమి కొనుక్కరావాలేదు సార్ ఇక్కడ నుంచి. ఎవరన్నా కొనాలి అనుకుంటే, నేను కూడా ఆవులు పెంచాలి అనుకుంటారు కదా సార్, వాళ్ళు ఎటువంటి ఆవు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? చూస్తే నేర్పడతది సార్, ఇక మనకు అది దాని ఎత్తు ఎత్తు తర్వాత ఆరోగ్యంగా ఉన్నది లేని ఆవును చూస్తేనే తెలిసిపోతుంది మనకు. ఎంత వయసు ఉన్నది కొంటే బాగుంటుంది అప్పుడు? 3 ఇయర్స్ అట్లా ఉండాలి సార్. మరి ముసలి 2-3 సార్లు అయ్యింది మాత్రం కొనకూడదు? కొనకూడదు సార్. అట్లా అంటే లోకల్ ఆవులు తొందరగానే ఎక్కువ సార్లు అయ్యింది సార్, నడుము పడిపోవడం అట్లాంటివి జరుగుతాయి సార్. ఒక ఆవు 4-5 సార్లు అయ్యింది అంటున్నారు, అన్ని ఆవులలో ఎన్ని కంకాలు ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర ఈ సంవత్సరం సార్ 20 ఆవులు ఇన్నాయి సార్, దాంట్లోకి వెళ్ళి 7-8 కంకలు పెట్టినాయి, మిగతా అన్ని లేక దూడలు ఉన్నాయి. కంకలు అమ్మేస్తారా ప్రతి సంవత్సరం కూడా? కంకలు కొద్దిగా పెద్దగైన తర్వాత అమ్మేస్తాం సార్. మీరు పొలం దున్నుకున్న వాటిని వాడుకుంటుంటారా? దాంట్లోకి వెళ్ళి మంచిగా వెళ్ళినాయి, పొలం దున్నుకున్నందుకు వాడతాం సార్. మిగతా అమ్మేస్తారు? అవును సార్, మాకు అవసరం ఉన్న ఉంచుకొని మిగతా అమ్మేస్తాం. ఎంత ఉన్నది భూమి మీకు మొత్తం? 30 ఎకరాల భూమి ఉంటుంది సార్. అంటే 30 ఎకరాల భూమికి మొత్తం పెంటేరు సరిపోతుందా? ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం సరిపోతుంది సార్. ఏటా 15 ఎకరాలకు ఇది ఆవుల ఎరువుతోటే నింపుతాం సార్. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 15 ఎకరాలు అట్లా ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం ప్రతిసారి నేను చేన్లు నిండుతాయి సార్ దాంతో. ఈ 70 ఆవుల పెంటేదలిగి ఎంత పెద్ద జాగా కావాలి పెంటేయాలంటే? మా ఊరు పక్కకి మా చేను సార్, కాబట్టి మాకు పెంటేయడానికి కానీ వాటిని కట్టేయడానికి కానీ ఏ ఇబ్బంది లేదు సార్. చాలా పెద్ద ప్లేస్ ఉన్నది మాకు. కుట్టం ఉన్నదా? అవును సార్. ఎట్లా ఎట్లా చేసి కుట్టమని? రేకులతో ఉన్నది సార్. కింద మట్టే ఫ్లోరింగ్ ఉందా? మట్టే సార్, ఫ్లోరింగ్ దాంట్లో ఆవులకు ఫ్లోరింగ్ కుదరదు సార్, అంటే పేడ మూత్రంతో జారుతాయి సార్, అందుకని మామూలుగా మట్టే. కాకపోతే ఎక్కువ పచ్చిగా కానివ్వకూడదు అంతే. అది అవి కట్టేస్తారా ఇడిసా పెడతారా అట్లా లోపల కొట్టాలని? పాలిచ్చే ఆవుల్ని కట్టేస్తాం, మిగతా అన్ని అంటే కంపౌండ్ టైప్ చేసి దాంట్లో వదిలేస్తాం సార్. దూడల కోసం సపరేట్ ఇంకా జాగుస్తారా? చిన్న లేగల కొరకు ఒక రూమ్ ఉంది సార్, పాలిచ్చే వీటిని కట్టేస్తాం, మిగతా అన్ని ఒక 50x70 అట్లా ప్లేస్ ఉంది, దానికి కంపౌండ్ చేసేసి దాంట్లో వదిలేస్తాం సార్. ఇన్ని ఆవుల పెండ తీయాలంటే ఎంత టైం పట్టాలి, ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు మీ పని? మాకు సార్ ఇప్పుడు చేన్ల వ్యవసాయానికి సంబంధించిన పని మనుషులు ఉంటారు సార్, ఆవులకు సంబంధించిన వాళ్ళకి ఇద్దరు ఉన్నారు, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు సార్. పొద్దున వాళ్ళు చేను పనికి పోకముందు ఇదే పని అంటే పేడ తీసేస్తారు సార్. ఎవరైతే పెండ తీయాలంటే 7కి స్టార్ట్ చేసినా 8:30-9 వరకు అవుతుంది సార్. 2 గంటలు సార్. మళ్ళీ అది కాగానే వాళ్ళకి వేరే పని లేదు, ఆవులు మేపడు తప్ప? ఆవులు మేపేట వాళ్ళకి వేరే పని ఏం లేదు సార్, వాటి ఆవులు మేపడు అంతే. మరి మందలు ఈనప్పుడు ఎట్లా పట్టుకొని వస్తారు, వాటి ఎత్తుకొని రావడం కష్టం అవుతుంది కదా? మందలు ఈనితే సార్ ఫోన్ చేస్తారు నాకు, నేను ఎట్లా పండించి వేరే మనిషిని పంపుతా సార్. ఎంత దూరం ఉన్నా కానీ ఒకటిసారి 2-3 ఈనన్నా కానీ ఇబ్బంది అవుతుంది ఏమో. సీనియర్ మనిషి ఉన్నారు సార్, పశువులు కాసే మనిషి, ఆయనకి ఈయన ఏది ఉంటే ఈ రోజు రేపు ఈంతదని ముందే తెలుసు. మామూలుగా ఇంటికానే వదిలేసిపోతారు సార్ ఎక్కువ, అంటే ఈయన ఆవులు ఇంటికానే వదిలేస్తాడు, దానికి మేత చేస్తాం ఇక్కడనే ఉంటాయి సార్. అట్లా అంటే ఒక్కొక్కరు తెలియనప్పుడు బయట అయితే ఫోన్ చేస్తే ఎట్లా పండి పంపిస్తాం సార్, తీసుకొస్తారు. ఆనకాలం ముసురు పెట్టినప్పుడు మేపుడు బాగా కష్టం ఉంటుంది, అప్పుడు ఎట్లా చేస్తారు? అయితే మా ఇంటి ఇప్పుడు స్టాక్ పెట్టిన మేత ఉంటుంది కదా సార్, దాంతోనే మెయింటైన్ చేస్తాం సార్. సో మొత్తం మీద ఆవులతో మీరు సంతృప్తిగా ఉన్నారంటారా? చాలా సంతృప్తిగా ఉన్నాను సార్. ఆవు మూత్రం లాంటిది ఏమంటారా మీరు? మేము మా చేన్లో యూజ్ చేసుకున్నందుకే వాటినే సార్, మమ్మల్ని ఇప్పటిదాకా ఎవరు సంప్రదించలే, మేము ఎవరికి ఇవ్వలే, కాకపోతే మేము చేన్లో యూజ్ చేస్తాం సార్ ఆవు మూత్రాన్ని. అవును. ఎన్ని లీటర్లు పట్టాలి అట్లా మీరు? మా నాన్న అక్కడ ఉంటాడు కాబట్టి పొద్దున రోజు పొద్దున పడతాడు సార్, అంటే ఇప్పుడు కాదు ఇక వ్యవసాయం అంటే పత్తి జూన్ జూలై ఆ టైంలో ఇక అట్లా పట్టేసేసి డ్రమ్ములో నింపిస్తారు. డ్రమ్ములో నింపిస్తాం సార్. అంటే ఎన్ని డ్రమ్ములు ఉన్నాయి అట్లా నింపాలంటే మరి మీకు? మొత్తం నింపం సార్, ఒక 2 డ్రమ్స్ మాకు అవసరం కొరకు. మీతో వదిలేస్తారు సార్? మీతో అవసరం లేదన్నట్టుగా వదిలేస్తారు. ఓకే, మీరు ఆవులు పెంచి చాలా సంతృప్తిగా ఉన్నారు, మీరు ఆవులు పెంచుతున్నారు, మరికొంతమంది ఇట్లా ఆవులు పెంచాలి అని అనుకుంటే వాళ్ళు మీకు ఫోన్ చేసి మీ సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. నా ఫోన్ నంబర్ వచ్చేసి సార్ 944-00 9-44-00 3535 912 912. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.